हेलो अंडी आशीष किचन एंड क्रिएटिविटी की स्वागत ईरोज वीडियो कोई यूजफुल टिप्स चेपबोतना टिप नंबर वन टिप चाला मंदी यूज डेली मन पूजो हारती कर्पूर बिल्ल रूप में नईना मुद्द कर्पूर यूज कदा अच्छे ओकोसारी एमेंटे अभी करी इला चाई अच्छे इला अवक उंटे एम चेयरेंटे वीट बॉक्स वेसेपड़ వీటితో పాటు కొన్ని మిరియాలను కూడా వేసి క్యాప్ టైట్ గా పెట్టాం అనుకోండి అవి అలా కరగవు ఈ టిప్ చాలా బాగుంది కదండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టిప్ నెంబర్ 2 ఈ టిప్ హెడేక్ కి చాలా వరకు యూస్ అవుతుంది ఒక బౌల్ లో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ తో పాటు కొంచెం కర్పూరం ని యాడ్ చేయాలి అయితే మీ దగ్గర ముద్ద కర్పూరం అయినా సరే ఇలా బిల్లల లాగా ఉన్నా సరే దాన్ని పౌడర్ చేసైనా ఆయిల్లో కలిపి హెడేక్ వచ్చినప్పుడు మసాజ్ చేసుకునారు అనుకోండి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అయితే నార్మల్ హెడేకే ఈ టిప్ యూస్ అవుతుంది మైగ్రేన్ కి మాత్రం అస్సలు యూస్ అవదు హెడేక్ తో పాటు ఈ ఆయిల్ ని అప్పుడప్పుడు స్కిన్ పై అలర్జీ ఇలా రెడ్ స్పాట్స్ అవుతాయి కదా అలాంటప్పుడు కూడా కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా మసాజ్ చేసుకునారు అనుకోండి చాలా వరకు తగ్గుతుంది టిప్ నెంబర్ 3 ఈ టిప్ తో దోమలకు చెక్ పెట్టేయొచ్చు చాలా మంది మస్కిటో బ్యాట్స్ మస్కిటో కాయిల్స్ గుడ్ నైట్ యూస్ చేస్తారు కదా అయితే కొంతమందికి ఆ స్మెల్ పడకపోవచ్చు ఈ దోమల కోసం నేను నేచురల్ టిప్ చెప్పబోతున్నాను చూడండి ఒక రెండు బిర్యానీ ఆకులను ఒక ప్లేట్ లో తీసుకొని వాటిని మ్యాచ్ బాక్స్ తో అంటించి ప్రతి రూమ్ లో పొగ వేశారు అనుకోండి దోమలు చాలా వరకు రాకుండా ఉంటాయి ఈ టిప్ మాత్రం ఈవినింగ్ టైం లోనే చేయండి నైట్ టైం లో పడుకునే 2-3 గంటల ముందు ఈ టిప్ చేయండి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా చేయండి చూడండి ఇలా రెండు ఆకులను తీసుకొని వాటిని అంటించి ప్రతి రూమ్ లో పొగ వేశారు అనుకోండి దోమలు చాలా వరకు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ టిప్ నచ్చింది కదండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ 4 చాలా మంది ఇంట్లో కిచెన్ ని ఎంత నీటిగా ఉంచుకున్నా సరే కిచెన్ కార్నర్స్ లో సింక్ దగ్గర కాక్రోచ్లు నిసుపురుగులు వస్తూ ఉంటాయని బాధపడతారు అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు బిర్యానీ ఆకులను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయాలి వాటిని ఒక బౌల్ లో వేసి కార్నర్స్ లో సింక్ దగ్గర బౌల్ ని పెట్టాలనుకోండి కాక్రోచ్లు నిసిపురుగులు రాకుండా ఉంటాయి చూడండి ఇలా చిన్నగా కట్ చేస్తే ఆ స్మెల్ గాటుకి ఆ పురుగులు రాకుండా ఉంటాయి